विद्याभारती लक्ष्मणदेव क्षेत्र कार्यदर्शी गौरवनीय लक्ष्मण रीजनल जॉइंट डायरेक्टर गौरवनीय पुलराव गारिनी वेदिक मीद आसीन का डायरेक्टर ऑफ टेक्निकल एजुकेशन तेलंगाना वारी एडम वो गौरवनीय जीएलएन शास्त्री गारु श्री सरस्वती विद्यापीठम तेलंगाना प्रांत सेवा प्रमुख उंटू मार्गदर्शन चेस्तुन्नारु अटु चिवरुन्नटुवंटि वारु जीएन राव गारु रिटायर्ड डायरेक्टर जनरल ऑफ डीआरडीओ प्राजेक्ट ऑफिसर गारु ఇటు నాకు ఎడమవైపునటువంటి వారు ప్రొఫెసర్ జయంతి ప్రసాద్ గారు వారు ఈఎస్ఏ నుంచి వచ్చారు వీరందరి కార్యక్రమంలో ఉండడం ఆనందదాయకం అట్లే శ్రీ పల్ల మల్లేశి గారు విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీతులు గంగాధర్ రెడ్డి గారు ప్రాంత సహసేవా ప్రముఖ్గా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు ద్వారా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో శిశువంద్రాల ద్వారా విద్యార్థుల్లో పాఠ్యపుస్తకాల యొక్క బోధనతో పాటు నైతిక విలువలు దేశభక్తి ధర్మము ఇత్యాది విలువలతో కూడినటువంటి విద్యని బోధిస్తూ ఉన్నది ఈ సరస్వతి విద్యాపీఠం ఢిల్లీ విద్యాభారతికి అనుబంధంగా మన యొక్క రాష్ట్రంలో పనిచేస్తుంది ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల మాతృభాషకు అనుగుణంగా అక్కడ ఈ శిశువంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి అయితే శిశువంద్రాల ద్వారా కేవలం పాఠ్యబోధన మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహింపజేస్తున్నది విద్యాపీఠం ద్వారా శిశువంద్రాల్లో బోధనతో పాటు శిశువంద్రాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయా నగరాల్లో నడుస్తున్నాయి మరి కేవలం శిశువంద్రాల ద్వారా బాలబాలికలు మాత్రమే నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి వారు మాత్రమే ఉత్తమ పౌరులుగా ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడేవారుగా ఉంటే సరిపోతుందా మరి అందరికీ కూడా శిశువంద్రాల చదివేటువంటి అవకాశం ఉండట్లేదు కొంత దూరం కావచ్చు లేకపోతే ఆయా నగరాల్లో ఉండకపోవచ్చు ఆయా పట్టణాల్లో ఉండకపోవచ్చు అనేక రకాల కారణాలు ఉండొచ్చు కాబట్టి శిశువంద్రాల ద్వారా మనం దానికి అనుబంధంగా దగ్గరలో ఉన్న అనేక బస్తీల్లో ఈ విధంగా కేంద్రాలను ఏర్పాటు చేసి బయట చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలు కానీ లేదా ఎక్కడ చదవని బాలబాలికలు కానీ ఉన్నట్లయితే వారికి ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక 2 గంటల సమయం వాళ్ళ యొక్క పాఠ్యపుస్తకాల బోధనతో పాటు మనం ఏదైతే శిశుమంద్రాలు నేర్తున్నామో ఆ సంస్కారాలను కూడా ఇంట్లో నేర్పుతున్నాం తల్లిదండ్రులను గౌరవించడం ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఏ విధంగా భక్తితో ఉండము పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలి ఇత్యాది వారితో పాటు అతని యొక్క ఆరోగ్యానికి సంబంధించిన యోగా శారీరక కార్యక్రమాలు ఇత్యాదులన్నీ కూడా నేర్పుతుంది మన విద్యాభారతి యొక్క లక్ష్యమే అది బాలబాలికల్ని సర్వాంగీణ వికాసం చేయాలి అన్ని రకాలుగా వాళ్ళని వికసింపజేయాలి కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు ఈ యోగా ఈ సంస్కృతము సంగీతము ఇట్లా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మనం నేర్పుతూ ఉన్నాం అదే విషయాల్ని ఇక్కడ మన కేంద్రంలో కూడా వాళ్ళకు యోజన ఇచ్చి ఆ విధంగా నేర్పడం జరుగుతున్నది ఆశీర్వాదంగా కోరుతున్నాను ఇక్కడ ఈరోజు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మన బస్తీకి అలవంటి పెద్దలు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మనందరినీ పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వాళ్ళు వచ్చారు అంటే ఆ విధంగా మంచిగా పైకి రావాలని మీరు బాగా చదువుకోని అనే ఉద్దేశంతో మీకు అన్ని విషయాలు కూడా చెప్పేసి వారి ద్వారా మనం విని వారి యొక్క సందేశాలు విని చక్కటి ముందు ముందు భవిష్యత్తులో మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి దానికన్నా ముందు సరశిశువేంద్ర ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బాల సంస్కార కేంద్రాలు ఈ యొక్క మన యొక్క భాగ్యనగర్ విభాగంలో ఉన్నటువంటి రంగారెడ్డి మరియు హైదరాబాదు మేడ్చల్ జిల్లాల్లో సుమారుగా 51 సంస్కార కేంద్రాలు ఉన్నాయి వాటిని అన్నీ కూడా మన వేరు పెద్దలు చెప్పినట్టుగా
బస్తీలో ఉన్నటువంటి బస్తీ పెద్దలు తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చేసి వారికి ఈ పిల్లలందరికీ కూడా ఆ 2 గంటల సమయాన్ని మనం కేటాయించేసి వారికి ఆ యొక్క విద్యతో పాటుగా మంచి సంస్కారము మంచి ఆటలు పోటీలు యోగా శారీరక వ్యాయామాలన్నీ కూడా నేర్పుతున్నారు కావున మీరందరూ కూడా బాగా నేర్చుకొని ఈ విధంగా ముందుగా పెద్ద పెద్ద చదువులు చదివేసి పైకి డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇక్కడ ఉండే బస్తీ పెద్దలందరికీ కూడా వచ్చి ఇక్కడ పెద్దలందరూ వచ్చినారు కాబట్టి వారు కూడా సందేశం ఇస్తారు వారి ద్వారా మంచి విషయాలు తెలుసుకొని మనం ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్నాను ధన్యవాదాలు వేదికల నుంచి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ చిన్నపిల్లలకి ఆశీర్వచనాలు చెప్తూ ఉంటున్నాం దీన్ని భారతదేశానికి ఉన్న గొప్ప సంపద ఏంటంటే ఈనాడు ప్రపంచంలో పనిచేసేటటువంటి 50% మన దగ్గర నుంచే వెళ్తున్నారు భారతదేశానికి ఏనాడు పొదవలేదు ఏ దేశాన్ని ఆక్రమించలేదు ఏ దేశం జోలికి పోలేదు ఏనాడు కూడా దురాక్రమణల్ని అనుభవించిందే కానీ ఏనాడు ఏ దేశం జోలికి వెళ్ళలేదు ఇప్పుడు కూడా మనం ఎవరిని ఏమను అది మనం పరమత సహనం మరి ఇతర దేశాల పట్ల ఉన్నటువంటి మనకి మనకున్నటువంటి గౌరవం ఏ దేశం మీద కూడా మనం ఏ విధమైనటువంటి కించిత్ మాట కూడా మనం ఏనాడు కూడాను అలాంటి గొప్ప భారతదేశంలో ఉండటం అనేది మనకి పూర్వజన్మ జన్మ సుకృతంగా భావిస్తూ ప్రపంచ జనాభాలో దాదాపు 142 కోట్లతో ఈ మధ్య మనం అందరికన్నా అగ్రగామిగా ఎగవాకాము చైనా కన్నా ముందు పోయాము అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం బాధపడాల్సిన విషయం రెండు ఉన్నాయన్నట్టు సంతోషించాల్సిన విషయం ఏంటంటే 1 అండ్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవటం ప్రపంచ దేశాల్లో చూస్తే 35 ఇయర్స్ వయసు 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యావరేజ్ వయసు ఉన్నటువంటి సంఖ్య భారతీయులు ఎక్కువ ఉన్నట్టు కాబట్టి మిగతా కంట్రీస్కి యావరేజ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ 50 ఇయర్స్ ఎలా ఉంది మనకి 35 సంవత్సరాల యావరేజ్ వయసు ఉన్నటువంటి భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అది మనకి మానవ సంపద అన్నట్టు ఈ మానవ సంపదని ప్రపంచానికి మనం అందించగలిగాం అనుకోండి డెఫినెట్గా భారతదేశం ఇప్పటికే సూపర్ పవర్ అవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం మనమే ఎవరిని ఆక్రమణ చేసి కానీ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేసా కానీ ఎవరిని మనం ఏది చేసి కానీ మనం చేయట్లేదు మనంతటగా మనమే సొంత కాళ్ళ మీద ఉంటూ మనం ఎగబాగుతున్నాం పైకి భారతదేశం 1 స్థితికి రావడానికి అతి త్వరలోనే సూచికలు చూపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చక్కగా ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక బస్తీకి వచ్చి మనం ఈ పిల్లలతో గడపడం అనేది మరి ఆదివారం సెలవు పూట చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లల్లో ఉన్నటువంటి వెలుగు ఆకాంక్ష చూస్తున్నప్పుడు వారి పెద్దలు వారందరూ కూడా సకల ప్రోత్సాహం ఇస్తున్నందుకే చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే చెప్తాను బాల సరస్వతి మందిరాన్ని ఏమంటారంటే మందిరము శిశు మందిరము అక్కడికి నేను 1-2 ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా దేవాలయంలో పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది దైవ సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో పాఠాలు నేర్చుకుంటే ఎలా ఉంటుంది మరి ఆ చదువుకున్నటువంటి పవిత్రత వేరనిపించింది నాకు అందుకని ఈ శిశు మందిర వారు ఎప్పుడు నాకు ఏ ప్రోగ్రామ్ జరిగినా వారు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు నాకు ఏమాత్రం వీలున్నా కూడా నేను రావడానికి ప్రయత్నం చేస్తుంటాను వారికి ఒక మాట ఇచ్చాను ఎప్పుడైనా సరే నా ఖాళీ టైంలో వస్తాను పిల్లలతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ చేస్తూ వారిని మీతో పాటు నేను కూడా ఒక అడుగు ముందుకు వేద్దాం పిల్లల్ని ముందు నడుపుదాం అనేది నేను వారికి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐ లెఫ్ట్ 7 కంట్రీస్ ఆఫర్స్ ఇన్ ద 88-89 అండ్ వర్కింగ్ ఫర్ మై మదర్ ల్యాండ్ బికాస్ గవర్నమెంట్ నన్ను చదివించింది కాబట్టి గవర్నమెంట్కి నేను కృతజ్ఞతగా ఇక్కడే సేవ చేయాలనే ఉద్దేశంతో 32 సంవత్సరాల్లో 18 ట్రాన్స్ఫర్లు తీసుకున్నాను అది మంచిగా పనిచేసిన ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తారు ఎక్కువ నా జీవితం మొత్తం కూడా గిరిజన ప్రాంతాల్లోనే గడిచింది అన్నట్టు 1990 నుంచి పనిచేస్తే 2013లో భాగ్యనగరాన్ని చూడగలిగా నేను ఎప్పుడు అనుకోవాలి భాగ్యనగరం వస్తున్నాను సో ఎక్కువ నర్సీపట్నం బెల్లంపల్లి కొత్తగూడెం దండకారణ్యం కాటారం అండ్ నిజామాబాద్ నందిపేట కోటగిరి ఇలాంటి ప్రాంతాలంటే నర్సాపూర్ ఇలా చేసుకుంటా ఇక్కడికి రాగలిగాను ఈరోజు వీటన్నిటికీ కూడా నేను ఒకటే చెప్తాను అన్నిటికీ మించింది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి శరణాగతి శృతి నీవు గతి నీవు శరణాగతి నీవు భారతీ శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి అమ్మ నువ్వు ఇచ్చినటువంటి ఈ వాక్శుద్ధిని ఈ వాక్పటిమని ఈ అక్షరాలు మనం చక్కగా సమకూర్చి పడేటటువంటి ఈ కవితా సుమాంజలు
మేము ఏమి ఇచ్చి రుణం తీసుకోగలమమ్మా మీకు, ఇంతకన్నా వీరి సేవలో తప్ప మేమేం చేయగలమమ్మా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, చాలా సంతోషం. సో ఈ చిన్న చిన్న దీపాలని మనం ఈ రోజు నుంచి జాగ్రత్త చేసి పైకి తీసుకొస్తే ఎందరో చక్కగా భారతదేశానికి సేవ చేసిన గొప్ప సేవా తత్పరత అవుతారన్న ఉద్దేశంగా భావిస్తూ, అన్నిటికీ మించింది నీ తల్లికి ఏమిచ్చావు, నీ తండ్రికి ఏమిచ్చావు, నీ భరతమాతకి ఏమిచ్చావు, ఎంత ఎత్తు ఎదిగినటువంటి కొడుకైనా సరే ఒక తల్లికి కొడుకే కదా. భారతదేశానికి చక్రవర్తి కావచ్చు, భారతదేశానికి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఒక తల్లి కొడుకే కదా. సో మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి ఇది ఏంటంటే, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి మనం ఎటు బాణం ఎక్కువ పెట్టిస్తే అటు ఈ బాణాలు ప్రయోగించబడతాయినట్టు, చక్కగా సంస్కార కేంద్రాలు నడుపుతూ ముందుకు పోతున్నటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః అంటూ మా గురువు గారు మాకు చిలక పలుకున్నటువంటి గురువు గారికి నమస్కారాలు పెడుతూ, గురుతుల్యులైనటువంటి సభను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు పెడుతూ, మరొకసారి అమ్మవారి ఆశీర్వచనాలు మీకు అందరూ ఉండాలని కోరుకుంటూ, జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, మనసా వాచా కర్మణ మరి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జపాన్లో వెళ్తే రోడ్లన్నీ చాలా బాగుంటాయి, మనుషులందరూ లైన్లో ఉంటారు, బస్ స్టాండ్లో లైన్లో నుంచి ఉంటారు, ఎవరు లైన్ క్రాస్ చేయరు, ఇట్లా అనేవన్నీ చెప్తారు. అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా లైన్లో నుంచి భోజనాన్ని చాలా గౌరవంగా తీసుకుంటారు, తినటానికి అందుకని ప్లేట్ తీసుకుని పడేయరు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అంటే ఒక దేశం చాలా గొప్పగా ఉంది, చాలా ఉన్నతంగా ఉందని చెప్పడానికి ఈ అలవాట్లు ప్రజలు చేసేవి కార్యక్రమాలు ఏవైతే అవి కూడా ఇంపార్టెంట్. అందుకని ఆ దేశం టెక్నాలజీ ఒకటి, మిగతా కూడా టెక్నాలజీ ఉంది, చైనాకు కూడా ఉంది టెక్నాలజీ, కానీ చైనా గురించి మనం చెప్పుకోం కదా, అట్లా జపాన్ గురించే చెప్పుకుంటాం, ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు ఏం చేస్తారని. అందుకని మనం కూడా దేశభక్తి అంటే ఓకే, దేశం పోయి బార్డర్లో కోట్లాడటం, సైన్యం అవన్నీ ఉంటుంటుంది, అలా కాకుండా ఎవరికి వాళ్ళు రోడ్డు మీద చెత్త ఇవ్వకుండా ఉండటం, జపాన్ వెళ్ళారనుకోండి చాలా క్లీన్గా ఉంటుంది సిటీ అంటాం, మన గురించి ఎందుకు చెప్పుకోం, భారతదేశం చాలా క్లీన్గా ఉంటుంది చెప్పుకుంటాం, చెప్పుకోవాలి, చెప్పుకోవాలంటే మనం చెత్త బయట వేయకూడదు. ఓకే కదా, ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఇప్పుడు కార్యక్రమం ఇచ్చారు అందరికీ కూడా, చెత్త బయట పడేయకూడదు, ఎక్కడ పడేయాలి అక్కడే పడేయాలి, రోడ్లు మన పరిసరాలు మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్ పాటించాలి, ఇష్టం చెట్టు పోకూడదు కదా. ఏమనుకుంటారు ఓల్డ్ సిటీకి వస్తే వేరే వాళ్ళందరూ కూడా ఇక ట్రాఫిక్ సెన్స్ లేదు, ఇష్టం చెట్టు పోతారు, ఎవరో వచ్చి కొడతాడు అనేది ఉంటుందా లేదా, అలా ఎందుకు ఉండాలి మనం, మన ట్రాఫిక్ కూడా బాగుండాలి. ఫారినర్ వచ్చి ఇక్కడ రోడ్డు మీద పోతాడు ఇంకో పడంకిపేట రోడ్డు మీద, ఓ ఎంత క్లీన్గా ఉంది, ఎంత నీట్గా పోతున్నారు ఇక్కడ అందరూ, ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు అనుకున్నారు అనుకోండి, దేశానికి ఆటోమేటిక్గా పేరు వస్తుంది అవును కదా. సో దేశభక్తి అంటే ఏదో చాలా పెద్ద ఐడియా కాకుండా ఈ చిన్న చిన్నవి చేయడం, మన దగ్గర ఉన్న వాటిని మనం చూసుకోవటం, ఓకే దుబారా చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా దేశభక్తి కిందకే వస్తాయి. ఇవన్నీ మనం రోజు చేసే వాటిల్లో, మనం రోజు ఏం చేస్తామో వాటిల్లో పాటించడం ద్వారా కూడా దేశభక్తి ప్రకటితమవుతుంది, మనం చూపిస్తాం అన్నమాట దేశభక్తిని. ఓకే, సో చిన్నపిల్లలు మీరందరూ మీరు నేర్చుకుంటే కనుక పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా మీ రోడ్డు బాగుంటుంది, మీ బస్తీ బాగుంటుంది, హైదరాబాద్ బాగుంటుంది, మీ దేశం బాగుంటుంది. జై భారత్ మాత. శ్రీ సరస్వతి విద్యాపీఠం వారికి, అలాగే వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన కాలనీ వాసులకి, పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు శ్రవణ్ కుమార్ సార్, ఏరే కార్పొరేటర్ నేను. గతంలో కూడా ఎంపీటీసీగా పనిచేసినాం ఇక్కడ. ఇది కంప్లీట్గా ఇంతకుముందు కేవలం ఒక వార్డే ఉండే బీజేపీ, ఇక్కడ కంప్లీట్ లెనిడర్ మొత్తం కంప్లీట్ బీజేపీ, ఇప్పుడు అన్ని వార్డులు బీజేపీకి వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ మేము భారత మాత పూజా కార్యక్రమాలు నిర్వహించినాం సార్ రెండుసార్లు, గతంలో ఒక 6-5 ఇయర్స్ బ్యాక్. ఈరోజు పిల్లలందరికీ తెలియడం ఒకటే, గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఉండే, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా అప్పట్లో గురువుల గురించి, ఈరోజు తల్లిదండ్రుల గురించి, అలాగే దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పాఠశాలల ద్వారా కథల ద్వారా తెలియజేస్తుండే. ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ప్రైవేట్ స్కూల్ ఏర్పడి విద్యారంగంలో పరుగులెత్తడమే తప్ప సంస్కృతి సాంప్రదాయాలని అన్నీ కూడా మర్చిపోయి ఇంతవరకు చదువుకుంటే ఏ కంట్రీకి వెళ్ళి ఇంత సంపాదించాలని ఆలోచనలోనే ఈరోజు పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులమే,
గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి ఈరోజు సమాజం పట్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల మన భావితరాల సంస్కృతిని మనం ఎలా పాటించాలో ఈరోజు సమాజంలో ఎలా నేర్చుకోవాలో అన్నది బేసిక్గా నేర్పిస్తుండే కాబట్టి పిల్లలందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పొద్దుగాలు చూసి పొద్దుగాల సాయంత్రం మామూలుగానే ఉంటారు కానీ ఇప్పుడు కూడా గమనించలేదు మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని చెప్పి మీ అందరు కూడా ఒకసారి మనస్ఫూర్తి అందరినీ సఫలు కొట్టాలని తెలియజేస్తూ ఇలాగే దేశభక్తిని మనము మీ తరాలే కానీ ఇంకా రేపటి తరాలకు కానీ నేర్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇంతకుముందు సార్ గారు అన్ని విషయాలు చెప్పేసారు మమ్మీ డాడీ సంస్కృతి మనకొద్దు అమ్మ నాన్న సంస్కృతి ముద్దు కాబట్టి అవన్నీ కూడా తెలియజేస్తూ ఈరోజు గురువులకి తల్లిదండ్రులకి ఎప్పటికీ కూడా మనము వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళ యొక్క వేగబంధాన్ని మర్చిపోకుండా సాంప్రదాయాన్ని కాపాడుతూ మీరులాగే ముందుకెళ్ళాలని తెలియజేసు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆకలేసిన వాడికి అన్నం పెడితే సాయంత్రానికి మళ్ళీ ఆకలేదు వాడికి. కాబట్టి సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి శిశు మందిరము పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి సిద్ధంగా లేదు. అన్నం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మేము సంస్కారముతో కూడిన విద్యాదానం చేయడానికి. వీళ్ళు ఏ స్కూల్ వాళ్ళైనా కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మాకు సంబంధం లే. బడికి పోని పిల్లలైనా పర్వాలే, పిల్లల్ని కూర్చోబెడతాం, చదువు చెప్తాం, అక్షర జ్ఞానము, ముందుగా అకాడమిక్ ఎక్సలెన్స్, దానితో పాటు సంస్కృతి, దానితో పాటు విలువలు, సంస్కారం కలిగినటువంటి పిల్లల్ని తయారు చేసే పనిలో సరస్వతి విద్యాపీఠం ముందుకు పోతూ ఉన్నది. మీ పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి మీ వాడలో ఉండే పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి మీరు సహకరిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బిడ్డలు భారతీయ వీరులం, భరత మాత బిడ్డలు, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, శాంతి కోరు పాపలం సమత పెంచు బాలులం, శాంతి కోరు పాపలం సమత పెంచు బాలులం. మీరు భావి పౌరుల త్యాగదండ వారసులం, మేము భావి పౌరులం త్యాగదండ వారసులం. వేషభాషలేవైనా మతాచారం ఏవైనా, వేషభాషలేవైనా మతాచారం ఏవైనా, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. ప్రపంచాన మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం, జాతి శేచ్ఛను అపహరించి శత్రువును ఎదిరించుదాం, విజయం సాధించుదాం జై పతాకం ఎగరేద్దాం, విజయం సాధించుదాం జై పతాకం ఎగరేద్దాం. గంగ యమున గోదావరి కృష్ణ అమ్మ సహిత భారతీయ వీరులం, భరత మాత బిడ్డలం, భారతీయ వీరులం, భరత మాత బిడ్డలం. ధన్యవాదాలు.